అందరూ కూడా అభినందనలు. మీ అందరికీ మనం నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం అయితే మనం చేయాల్సింది ఏంటంటే రేపు ఎలక్షన్ నాటికి ఎవరైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో హత్యలకి అత్యాచారాలకి దాడులకి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం నిజమైనటువంటి గౌరవం ఇవ్వడం అంటే నిజమైనటువంటి గౌరవం ఇవ్వడం అంటే జగన్ మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం తప్ప ఇంకొక గౌరవం లేదు ప్రతి దళితుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనకి తెలుగుదేశం పార్టీ అండ అట్లాగే రాజ్యాంగమే అండ రాజ్యాంగాన్ని లేకుండా చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీలో దళితులు లేకుండా చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నాడు ఈ రెండింటిని గుర్తుపెట్టుకొని మనం ప్రాణ త్యాగాలకి తెగించి రేపు ఎన్నికల్లో పోరాడితే తప్ప ఆంధ్రప్రదేశ్ లో దళితులు ఉన్నారా లేరనే పరిస్థితి రాబోతా ఉంది భారతదేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటనలు అన్ని చెప్పారు మోత్రం పోయడం అంటే ఏంటండి రాజ్యాంగం మీద ఏ మాత్రం భయం లేని నా కొడుకులు చేసే పని అది వాళ్ళకి నిజమైనటువంటి చెప్పు దెబ్బ మనం చేయాలంటే చెంప దెబ్బ కొట్టాలంటే కేవలం ఓటు నిజమైనటువంటి ఓటు దళితులైన వైసీపీలో ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ కనుక నిజమైనటువంటి ఆత్మగౌరవం ఉంటే ఎవడైతే జగన్ అనేవాడు ఉన్నాడో వారికి ఓటు అనేది వేయకుండా చేయటమే మన బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రాజుని ఇంకోసారి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఇంకే సార్ ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యదర్శి దేవతోటి నాగరాజు గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్ జై తెలుగుదేశం. మనందరం ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్టుకి నిరసనగా తన బాణీని వేరే రూపంలో తెలియపరిచే విధంగా సైకిల్ యాత్ర మా సోదరుడు ఎన్ఎస్ రాజు అనంతపురం నుంచి మొదలుపెట్టి ఈరోజు ముగింపు సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజం ఎడమ భుజం ఉన్నటువంటి మన దళిత పెద్దలు గౌరవనీయులు పెద్దలు వరరామయ్య గారికి, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా ముందున్నటువంటి మీరందరే కాదు, ఈ ప్రభుత్వానికి సమాధి చేయాలంటే మూడు వర్గాలు ప్రధానంగా భూమికి పోషించాలి. మొదటి వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, దళిత ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఎందుకంటే నేను చెప్తున్నా, గత ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ఈ దళిత ప్రభుత్వ ఉద్యోగస్తులు వీకెండ్ సెలవులకు వెళ్లి మాలపల్లెలో మాదిక పల్లెల్లో వాళ్ళు మైండ్ సెట్ మార్చి ఈ విధంగా మనకి ఎగ్నెస్ట్ గా చేశారు. కానీ వాళ్ళు అధికారం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దళితులకు అన్యాయం చేసిన ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీకు అందరికి తెలుసు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ లో రిజర్వేషన్ లో అన్యాయం చేయడం వల్ల ఈ రోజు 2 లక్షల మంది ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్యాయం గురవుతా ఉన్నారు.